एसीटी हेल्थ नाइन प्रेक्षक स्वागत नेनु डाक्टर ए प्रताप रेड्डी अंडी चीफ कंसल्टेंट आर्थोपेडिक सर्जन जॉइंट रीप्लेसमेंट सर्जन मेडिकोर हॉस्पिटल विशाखपट्नं। ఈ మధ్య ఏ నలుగురిలో కలిసినా కామన్ గా వచ్చే డిస్కషన్ కీలు అరిగిపోతున్నాయి, మా ఊర్లో ఎవరికో చేయించుకున్నారు, వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చాలా మంది నలుగురిలోని సోషల్లో అంత ఎక్కువగా దీని గురించే డిస్కషన్ నడుస్తుందండి। దాని గురించి వాళ్ళ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చిన్నది మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి ఈ రోజు మీ ముందుకు వచ్చాను। డాక్టర్ గారు, ఆర్థరైటిస్ అంటే ఏమిటి? ఆర్థరైటిస్ అనేది ఇట్స్ ఏ వెరీ కామన్ వర్డ్ అండి। అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే జ్వరం వచ్చిందంటారు, జ్వరం అనగానే అది కామన్ వర్డ్, ఆ జ్వరం ఏంటి అనేది కనుక్కోవాలి। అదే విధంగా ఈ ఆర్థరైటిస్ అన్నది కూడా వెరీ కామన్ వర్డ్, మోకాల నొప్పులన్నిటిని ఆర్థరైటిస్ అంటుంటారు। ఈ ఆర్థరైటిస్ లో చాలా రకాలు ఉంటాయండి, ఆస్టియో ఆర్థరైటిస్ అంటుంటాం। ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అన్నది ఎక్కువగా కీలు అరిగిపోవడం వల్ల వృద్ధాప్యంలో చూసే మోకాల నొప్పులండి। ఇది కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని, ట్రామాటిక్ ఆర్థరైటిస్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాజెస్ ఉంటాయి అన్నమాట। ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది రుమాటిక్ జాయింట్ పెయిన్, రుమటాయిడ్ జాయింట్ పెయిన్స్ అవన్నీ అంటారు చూసారా, కీళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటుంటాయి, వాళ్ళలో ఎక్కువగా మోకాల నొప్పులు కూడా వస్తుంటాయండి, వాటిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం। అలాగే ట్రామాటిక్ ఆర్థరైటిస్ అన్నది ఏంటంటే చిన్న వయసులో వాళ్ళకి ఎప్పుడైనా సరే మోకాలకి దెబ్బలు తగలడం, తర్వాత యాక్సిడెంట్స్ అయినప్పుడు మోకాలు ఇరిగిపోవడం, ఆ మోకాళ్ళకి ఆపరేషన్ జరగడం, ఇటువంటి వాళ్ళలో కొంతమందికి ఈ శుభ్రంగా సర్జరీ చేయకపోవడం వల్ల ఏంటంటే కీలు కొంచెం ఎగుడు దిగుడు రావడం వల్ల మోకాలు అరిగిపో తొందరగా అరుగుతుంటాయి, వీటిని ట్రామాటిక్ ఆర్థరైటిస్ అని కూడా అంటుంటాం అన్నమాట। డాక్టర్ గారు, సాధారణంగా కీళ్ళ నొప్పులు చిన్నపిల్లల్లోనూ వస్తూ ఉంటాయి, ఎందుకని? మోకాళ్ళ నొప్పులు అన్నవి చాలా కారణాలు ఉన్నాయండి। ఒకటి, చిన్నపిల్లల్లో వచ్చే కాళ్ళ నొప్పులకి, ఓల్డేజ్లో వచ్చే మోకాల నొప్పులకి చాలా తేడాలు ఉన్నాయి। ఎస్పెషల్లీ ఓల్డేజ్లో వచ్చే మోకాల నొప్పులు అంటే కీళ్ళ అరుగుదల వల్ల వచ్చే మోకాల నొప్పులు అండి। కీళ్ళ అరుగుదల అనేది ఇట్స్ ఏ మెకానికల్ ప్రాబ్లం, అంటే కీళ్ళు అరిగిపోవడం వల్ల వచ్చే నొప్పులు అన్నమాట। కానీ చిన్నపిల్లల్లో వచ్చే కారణాలు చాలా కారణాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ చాలా కామన్గా జరుగుతుంటాయి ఎస్పెషల్లీ బాయ్స్లోని, గర్ల్స్లో కూడా మోకాల నొప్పులు వస్తుంటాయి, దట్ ఈస్ యాంటీరియర్ నీ పెయిన్, కాండ్రో మలేషియా పటెల్ అని మోకాలు చిప్పలు అరిగిపోవడం వల్ల కూడాను మోకాల్ నీ క్యాప్ అంటాం, ఆ నీ క్యాప్ అరిగిపోవడం వల్ల కూడాను మోకాల నొప్పులు వస్తుంటాయి చిన్నపిల్లల్లో। సో ఈ మోకాల నొప్పులు రాగానే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అసలు ఆ ప్రాబ్లం ఏంటి అన్నది ముందుగానే తెలుసుకోగలిగితే బాగా డ్యామేజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయకుండా తొందరగా పరిష్కారం దొరుకుతుంది। డాక్టర్ గారు, కీళ్ళలో గుజ్జు అరిగిపోతూ ఉంటుంది, దాన్ని ఎలా కాపాడుకోవాలి? సో ఇది నేను ఇందాక చెప్పినట్టుగా ఇట్స్ ఏ మెకానికల్ ప్రాబ్లం అండి, వేర్ అండ్ టెర్, మన కారు టైర్ తిరిగి తిరిగి ఎలా అరిగిపోతుందో అలాగే కీళ్ళు కూడా తిరిగి తిరిగి గుజ్జు అరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది। ఎస్పెషల్లీ హెవీ వర్క్స్ చేసే వాళ్ళలో, అంటే ఎక్కువ ల్యాబరేటరీస్లో నీళ్ళలో చాలామందిలో చూస్తూ ఉంటాము, అలాగే మోకాలకి ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకుండా ఉండే వాళ్ళలో కూడా ఈ గుజ్జు అరిగిపోవడం జరుగుతూ ఉంటుంది। ఇది వయసు రీత్యా చాలామంది కామన్గా కనిపిస్తుంటుంది, ఎక్కువ ఎస్పెషల్లీ లేడీస్లో ఎక్కువగా చూస్తుంటాం మనం కీళ్ళు అరిగిపోవడం అన్నది। ఎస్పెషల్లీ మోకాళ్ళ అరుగుదలకి ఫస్ట్ థింగ్ ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవాలండి, వెయిట్ పెరుగుతున్న కొద్దీ ఆ వెయిట్ అంతా మోకాళ్ళ మీద పడుతూ మోకాళ్ళ మీద స్ట్రెస్ ఎక్కువయ్యి గుజ్జు అరిగిపోవడం అనేది చాలా సహజంగా చూస్తూ ఉంటాం। ఈ అరిగిపోవడం ఒకటే కాకుండా కొన్ని రకాల డిసీజెస్ అంటే ఎస్పెషల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కానీ లేకపోతే ఈ ఇంతకుముందు ఎప్పుడైనా దెబ్బలు తగిలి ఆపరేషన్స్ చేసుకున్న, అంటే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అని ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడైనా సరే ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అటువంటివి చేసుకున్న వాళ్ళలో కానీ, తర్వాత ఈ మెనిస్కల్ ఇంజరీస్లో ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరిలోనే మోకాళ్ళ అరుగుదలు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు గుజ్జు అరిగిపోయి కీళ్ళ మార్పిడి ఆపరేషన్ దశకి చేరుకుంటున్నారు వాళ్ళు। డాక్టర్ గారు, స్త్రీ పురుషుల్లో కీళ్ళ అరుగుదలలో వ్యత్యాసం ఉండే అవకాశం ఉందా? యూజువల్గా లేడీస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ కీళ్ళు అరిగిపోవడం కూడా చూస్తూ ఉంటాము। ఎస్పెషల్లీ పోస్ట్ మీనోపాజల్, అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వాళ్ళు ఒబెసిటీ రావడం, తర్వాత వాళ్ళ ఇంట్లో చేసే పనుల వల్ల కానీ, కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం, ఇటువంటి పనుల వల్ల కానీ వీటన్నిటి వల్ల కీళ్ళు ఎక్కువగా అరుగుతుంటాయి వాళ్ళకి। డాక్టర్ గారు, కీళ్ళ అరుగుదలకు ఇంట్లోనే ఎలాంటి చిట్కాలు పాటించాలి? ఎస్, ఎర్లీగా మోకాల నొప్పులు స్టార్ట్ అవ్వగానే డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే ఇవి ఎక్కువ అరిగిపోకుండా మొదటి దశలోనే మనం ఆపగలం। ఏ విధంగా అంటే మోకాల మీద స్ట్రెస్ పడే కొన్ని యాక్టివిటీస్, ఎస్పెషల్లీ మనం ఇందాక అనుకున్నట్టుగా వెయిట్ రిడక్షన్కి ఫస్ట్ ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటుందండి, వెయిట్ తగ్గితే చాలా మటుకు మోకాల నొప్పులు తగ్గించగలం। రెండోది, మన డే టు డే యాక్టివిటీస్, అంటే ఈ మెట్లు ఎక్కువగా ఎక్కి దిగడం, ఇండియన్ టాయిలెట్స్ ఎక్కువగా వాడడం,
ఊరికి మఠం వేసుకొని కూర్చోవడం ప్రాపర్ ఫుట్ వేర్ వాడకపోవడం వల్ల కూడా మోకాలు ఎక్కువగా అరుగుతుంటాయి ఇటువంటి పద్ధతులు మార్చుకుంటే చాలా మటుకు మోకాల నొప్పులు తగ్గించుకొని కీళ్ళ మార్పు కూడా ఆపరేషన్ దశకి వెళ్లకుండా కాపాడుకోవచ్చు డాక్టర్ గారు ఏ వయసు వారికి కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స చేస్తారు నీ రీప్లేస్మెంట్ కి వయసుతో సంబంధం లేదండి నా సిరీస్ లో చూసుకుంటే నాకు యంగెస్ట్ పేషెంట్ ఇస్ 32 ఇయర్స్ ఆమెకి రూమటాయిడ్ ఆర్థరైటిస్ రావడం వల్ల కీళ్ళు కంప్లీట్ గా అరిగిపోయి ఆల్మోస్ట్ వీల్ చైర్ కి పరిమితం అయిపోయిన మనిషి కాబట్టి కీళ్ళ మార్పిడికి వయసుతో సంబంధం లేదు వాళ్ళు పడే ఇబ్బందిని బట్టి అంటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోయి వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనుకున్న రోజున కీళ్ళ మార్పిడి ఆపరేషన్ కి వెళ్ళొచ్చు సహజంగా మనం చూసే ఎక్కువ మంది పేషెంట్స్ 60 సంవత్సరాల పైబడిన వాళ్ళలో ఉంటున్నారు డాక్టర్ గారు కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకునే వారిలో ఎలాంటి అపోహలు తలెత్తుతాయి వాళ్ళకి ఫస్ట్ వచ్చే అపోహ ఏంటంటే చేసుకున్న తర్వాత ఇంతకన్నా వరస్ట్ గా తయారయ్యి మంచం పట్టేస్తే ఎవరు చూస్తారు మమ్మల్ని అనేది చాలా పెద్ద భయంతో వస్తుంటారండి మాకు కాకపోతే నీ రీప్లేస్మెంట్ అనేది అన్ని సర్జరీస్ లాగే దీనికి ఫెయిల్యూర్స్ ఉంటాయి సక్సెస్ ఉంటుంది 100% సక్సెస్ అని ఏ డాక్టర్ మీకు చెప్పరు సో ఫెయిల్యూర్ పర్సంటేజ్ చాలా 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 తక్కువ అంటే ఓన్లీ 2-3% మాత్రం ఫెయిల్యూర్స్ 97-98% సక్సెస్ రేట్ ఉంటుందండి ఫస్ట్ వచ్చే అపోహ ఏంటంటే ఎన్ని రోజులు మంచం మీద ఉండాలి ఇన్ని రోజులు మంచం మీద ఉంటే నన్ను ఎవరు చూస్తారనే ఫస్ట్ భయపడుతూ ఉంటారు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత 2 రోజులు మాత్రమే మంచం మీద ఉండాల్సింది వస్తుందండి కొంతమందికి ఇంకా 1 డేలోనే రికవర్ అయిపోయి నెక్స్ట్ డే నుంచే వాళ్ళ వాష్రూమ్కి వెళ్ళడం అని కానీ లేకపోతే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి రావడం ఇలాంటి తిరగడం అన్నీ చేసుకోవచ్చు 1 ఆర్ 2 డేస్ బెడ్ మీద ఉండాల్సి వస్తుంది ఇంకోటి చాలామందిలో వచ్చే అపోహ ఏంటంటే ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత ఈ ఫిజియోథెరపీ అనేది చేయిస్తుంటారు చాలా నొప్పి ఎక్కువగా ఉంటుంది అంత నొప్పి భరించగలమా అని అడుగుతూ ఉంటారండి సో ఈ ఆపరేషన్ చేసిన తర్వాత నొప్పి పెద్ద ఎక్కువగా ఉండదు ఫిజియోథెరపీ అన్నది మీరు ఎలాగ నడవాలి అన్నది మీకు గైడెన్స్ మాత్రమే ఇస్తాం కొన్ని ఎక్సర్సైజులు చెప్తాము అది నొప్పి లేని ఎక్సర్సైజే కంఫర్టబుల్గా చేసుకోవచ్చు దానివల్ల భయపడిపోయి ఆపరేషన్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చోవలసినంత నొప్పి అయితే మీకేం ఉండదని చాలామందికి చెప్తూ ఉంటామండి తర్వాత నీ రీప్లేస్మెంట్ అనగానే చాలా ఖరీదుతో కూడుకున్న ఆపరేషను అంత ఖర్చు మేము భరించగలమా అని చాలామంది అడుగుతూ ఉంటారండి నీ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు మా హాస్పిటల్లో దీనికి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి అంటే మనం వేసుకునే ఇంప్లాంట్ని బట్టి కూడా కొంచెం ప్రైస్ మారుతూ ఉంటుంది ఏదైనా సరే ఇంతకుముందు ఉన్నంత రేట్లు లేవు ఇప్పుడు బాగా రేట్లు తగ్గాయి చాలా అందరికీ అందుబాటు ధరల్లోనే మా మెడికల్ హాస్పిటల్లో రెగ్యులర్గా సర్జరీస్ చేయడం జరుగుతూ ఉందండి ఇప్పుడు డాక్టర్ గారు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళందరికీ కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స అవసరమా సో మోకాళ్ళ నొప్పులు అన్న ప్రతి ఒక్కరికి నీ రీప్లేస్మెంట్స్ రెగ్యులర్గా చేయమండి మనం ఎక్స్రేస్ తీసుకొని వాటిలో కీళ్ళు బాగా అరిగిపోయాయి వీళ్ళ పరిస్థితి ఇంకా రోజు రోజుకి ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళకి మాత్రమే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తుంటాము ఈ కీళ్ళు అరిగిపోవడం మొత్తం 4 దశల్లో ఉంటుందండి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అండ్ 4th స్టేజ్ అని యూజువల్గా 4th స్టేజ్ వాళ్ళకి అంటే చివరి దశలో ఉన్న వాళ్ళకి మాత్రమే మేము కీళ్ళ మార్పిడి ఆపరేషన్స్కి సజెస్ట్ చేస్తూ ఉంటాము ఈ 1st, 2nd, 3rd స్టేజ్లో ఉండే వాళ్ళకి కొన్ని రకాల మెడికేషన్స్ వల్ల కీళ్ళ మార్పిడి ఆపరేషన్ దాకా వెళ్లకుండా అంటే 4th స్టేజ్కి వెళ్లకుండా ఆపగలిగి మిగిలిన జీవితాన్ని ఎలా లైఫ్ లీడ్ చేయాలన్న దానికి మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కొన్ని అడ్వైజ్ చేసి చెప్తాం కీళ్ళ మార్పిడి ఆపరేషన్ పడకుండా కూడా మనం ఆపగలం కాకపోతే కొంతమంది బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తారంటే 4th స్టేజ్కి వచ్చిన తర్వాత మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి వాళ్ళకి కంపల్సరీగా కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయాల్సి వస్తుంటుంది అంతేగాని మోకాళ్ళ నొప్పులు అన్న ప్రతి ఒక్కరికి ఆపరేషన్స్ అవసరం లేదు డాక్టర్ గారు మోకాళ్ళ నొప్పులకు మజ్జి అరుగుదలే కారణమా వేరే కారణాలు ఉంటాయా ఈ మోకాళ్ళ నొప్పులని చాలామంది వచ్చిన వెంటనే వాళ్ళు కీళ్ళు అరిగిపోయి దానివల్ల వస్తుంటాయని చెప్పి ఇళ్లలో పక్కింట్లో వాళ్ళకి చెప్తూ ఉంటారు దానికి వాళ్ళు ఏం చేస్తుంటారంటే పక్కన ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి ఏవో మందులు తెచ్చుకొని ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు నొప్పి తగ్గింది కదా ఈ మందు బాగా పనిచేస్తుంది కదా అని చెప్పి వాటిని నెగ్లెక్ట్ చేసి తిరుగుతూ ఉంటారండి ఎంతకీ తగ్గకపోయేసరికి ఒక దశలో వాళ్ళు ఆర్థోపెడిక్ సర్జన్ అప్రోచ్ అవ్వడం జరుగుతుంది ఈ ఎక్కువ రోజులు ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మేము ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తామంటే ఎక్స్రే తీస్తాం ఈ ఎక్స్రేలో కీళ్ళు అరిగిపోవడం ఒకటే కాకుండా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అంటే కొన్ని రకాల ట్యూమర్స్ అంటే ఈ జీసీటీ అంటుంటాం ఇటువంటి ట్యూమర్స్ మోకాళ్ళ దగ్గర చాలా ఎక్కువగా కామన్గా కనిపిస్తూ ఉంటాయి ఈ ట్యూమర్స్ లాంటివి ఏంటంటే వెంటనే వాటిని మనం ఇనీషియల్ ఫేజ్లో అంటే ఎర్లీ స్టేజ్లోనే దాన్ని డయాగ్నోస్ చేసి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆ ట్యూమర్ బాగా పెరిగిపోయిన తర్వాత ఆపరేషన్ ఒకటే మార్గం దానికి బోన్ కూడా తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంటుంది కాబట్టి ఎవరైనా సరే మోకాళ్ళ నొప్పులు కానీ ఎక్కడైనా ఈ బోన్ పెయిన్స్ రాగానే ఫస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ని అప్రోచ్ అవ్వడం అన్నది ఉత్తమమైన మార్గం లేట్ చేయకూడదు డాక్టర్ గారు షుగర్ వ్యాధిగ్రస్తులు కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవచ్చా డయాబెటీస్ అనేది ఈ మధ్య చాలా కామన్గా అందరిలోనే కనిపిస్తుందండి
డయాబెటీస్ అనేది అసలు కాంట్రా ఇండికేషన్ కానే కాదు ఎటువంటి సర్జరీస్కి. కాకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే డయాబెటీస్ ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. సో కంట్రోల్ చేయడం అన్నది వాళ్ళు మొదటి నుంచి డయాబెటీస్ని అప్రోచ్ అవుతుంటారు, కన్సల్ట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు యూజువల్గా 90% డయాబెటిక్ పేషెంట్స్ అందరూ షుగర్ని కంట్రోల్లో పెట్టుకొని వస్తుంటారు. కొంతమందికి కంట్రోల్ లేకుండా కొంచెం హైలో ఉంటుంది. వాళ్ళకి ఏం చేస్తామంటే ముందు డయాబెటీస్ కంట్రోల్ చేసిన తర్వాత మాత్రమే సర్జరీకి మేము ప్రొసీడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అనంతరం పేషెంట్ ఎన్ని రోజుల్లో కోలుకోగలరు? అదే ఇందాక మీకు చెప్పినట్టుగా కీళ్ల మార్పిడి ఆపరేషన్ అయిన వెంటనే మ్యాక్సిమం 48 గంటల తర్వాత వాళ్ళు నార్మల్గా తిరగడం మొదలు పెట్టచ్చు. మామూలుగా రోడ్డు మీదకి వచ్చి అందరిలాగా తిరగడానికి వాళ్ళకి మ్యాక్సిమం అంటే 2 to 3 weeks పడుతుందండి. ఈ 2 to 3 weeks ఇంట్లో వాళ్ళని ఎలాగ నడక ప్రాక్టీస్ చేయాలన్నది ఫిజియోథెరపిస్ట్ అడ్వైజ్ చేస్తారు. దాని ప్రకారం ఇంట్లో వాళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే క్వాడ్రిసెప్స్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్ అని గైట్ ప్రాక్టీస్ అనేవి ఫిజియోథెరపీ అడ్వైజ్లో వాళ్ళు ఇంట్లో రెగ్యులర్గా చేసుకోవచ్చు. సో ఏదైనా సరే 48 గంటల వరకు బెడ్ మీద ఉండాల్సింది ఉంటుందండి. డాక్టర్ గారు, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అనంతరం సమస్య తిరగబడే అవకాశం ఉందా? యూజువల్గా సక్సెస్ రేట్ అనేది డిపెండ్స్ అపాన్ అంటే మన సర్జరీ టెక్నిక్ని బట్టి ఉంటుందండి. ఈ నీ రీప్లేస్మెంట్ అనేది లిగమెంట్స్ అవి కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని సర్జరీ పెర్ఫెక్ట్గా చేసుకోగలిగితే 20 సంవత్సరాల వరకు వాళ్ళకి ఇంకా డోకా ఉండదు. 20 సంవత్సరాల తర్వాత కొంతమందికి ఈ లూజనింగ్ అవ్వడం అన్నది లేకపోతే వేరే వేరే ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుందండి. అటువంటి వాళ్ళకి అప్పుడు రివిజన్ రీప్లేస్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. 20 సంవత్సరాల వరకు ఈ ప్రైమరీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది సక్సెస్ఫుల్గా ఉంది. ఇప్పటికీ పేషెంట్స్ చాలా హ్యాపీగా తిరుగుతున్నారు. కొంతమందికి 25 సంవత్సరాల ఫాలోఅప్ కూడా ఇప్పటికీ వస్తున్నారు పేషెంట్స్. ఎటువంటి కంప్లైంట్స్ లేవు వాళ్ళకి. డాక్టర్ గారు, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స వలన ఉపయోగం ఏంటి? నీ రీప్లేస్మెంట్ అనేది వాళ్ళు చేయించుకునే స్టేజ్ని బట్టండి. ఇప్పుడు మన 4th స్టేజ్లో బాగా అరిగిపోయి బాగా ఇబ్బంది పడుతున్న పేషెంట్స్కి మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తాము. ఆ నీ రీప్లేస్మెంట్ సర్జరీ స్టేజ్కి వచ్చారు అంటేనే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ బాగా తగ్గిపోయాయని అర్థం. ఎప్పుడైతే వాళ్ళు రెగ్యులర్ రోజువారీ పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మాత్రమే మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన తర్వాత నార్మల్గా అందరు మనుషుల్లాగే వాళ్ళు తిరగగలిగిన రోజున వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఒకసారి నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 2 types of problems యూజువల్గా ఈ పేషెంట్స్ సఫర్ అవుతుంటారు. ఒకటి ఫిజియలాజికల్ పెయిన్, అంటే ఈ నొప్పితో బాధపడుతూ ఉంటారు, ఫిజికల్గా బాధపడుతూ ఉంటారు. సో రెండోది సైకలాజికల్ పెయిన్, అదేంటంటే మనసులో ఒక రకమైన బాధ పెట్టుకుంటారు. ఇప్పుడు నేను నడవలేకపోతున్నాను, బాత్రూమ్కి వెళ్ళడం కూడా ఇబ్బంది అయిపోతుంది, ఈ వృద్ధాప్యంలో నేను మంచం పడితే ఎవరు చూస్తారు నన్ను అని ఒక రకమైన సైకలాజికల్గా డిప్రెషన్లో ఉంటారండి. ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయడం వల్ల ఈ రెండు కరెక్ట్ అవుతాయి. ఒకటి నొప్పి తగ్గిపోతుంది, అంటే ఫిజియలాజికల్ పెయిన్ అనేది బాగా తగ్గిపోతుంది. రెండు సైకలాజికల్గా ఎస్ నేను బతకగలను, నేను ఒకరి మీద భారం వేసి ఉండాల్సిన అవసరం లేదు, మిగిలిన జీవితం నా కష్టాలతో నేను బతకగలను అని ఒక ధైర్యం వస్తుందండి. దీనివల్ల ఏంటంటే చాలామందిలో ఈ మధ్య లేటెస్ట్ స్టడీస్లో చూపిస్తుంది ఏంటంటే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి ముందు చాలామందికి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయండి. సర్జరీ ముందు మేము చేసిన ఈ టెస్టులో కొంతమందికి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత ఆ కార్డియాక్ ప్రాబ్లం అనేది చాలా మటుకు తగ్గిపోతుంది. ఇక్కడ రెండు కారణాలు, ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, రెండు సైకలాజికల్గా పేషెంట్ బాగా ఫీల్ అవ్వడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చాలామందికి రికవరీ అవుతున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువగా ఉంది ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ చేసిన పేషెంట్లలో. డాక్టర్ గారు, ఆర్థరైటిస్కి నాటు వైద్యం పనిచేస్తుందా? ఈ నాటు వైద్యం అన్నది కీళ్ళ మార్పిడి అంటే ఈ ఆర్థరైటిస్లో ఎటువంటి విషయంలో పనికిరాదండి. ఈ నాటు వైద్యం అన్నది చాలామంది మోకాళ్ళ నొప్పులు వచ్చేసరికి ఏదో పసరలు రాయడం అనేది, నెక్స్ట్ ఏదో మోకాళ్ళకి ఏదో సపోర్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కీళ్ళు బాగా అరిగిపోయిన తర్వాత కానీ లేకపోతే ఈ కీళ్ళ లోపల ప్రాబ్లం, ఇందాక చెప్పినట్టుగా పెథాలజీ అంటే ఏమన్నా ట్యూమర్స్ లాంటివి ఉన్నా లేకపోతే ఈ మెనిస్కల్ టేర్స్ అవి ఏమన్నా, ఇటువంటి నాటు వైద్యం అన్నది ఎటువంటి విషయంలో పనికిరాదు. ఇటువంటి పేషెంట్స్ ఇంకా ఎక్కువగా సఫర్ అవుతారు. తప్ప ఏ విధంగా అంటే ఒకటి నాటు వైద్యం చేసిన తర్వాత కీల్ స్టిఫ్ అయిపోవడం, అంటే మూమెంట్స్ బాగా తగ్గిపోతాయి. తర్వాత ఇంకా నొప్పి కూడా బాగా ఎక్కువ అవుద్ది. మొదటి ఇనీషియల్గా ఏదో తగ్గినట్టు అనిపించినా రాను ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు. డాక్టర్ గారు, ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి చికిత్సలు చేస్తారు? చాలామందికి ఈ విషయం మీద సరైన అవగాహన లేదండి.
మనం రోడ్డు మీద వెళ్తుంటాము, ఎక్కడో యాక్సిడెంట్ అవుద్ది, వెంటనే పేషెంట్ చూసిన వెంటనే ఏం చేస్తారంటే యాక్సిడెంట్ అయిన పేషెంట్ని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టి ఆ సోడాలు తాపించడం, మంచినీళ్ళు తాపించడం, కొబ్బరి బోండం నీళ్ళు తాపించడం అనేది జరుగుతూ ఉంటుందండి. నేను చాలామందికి చెప్పేది ఏంటంటే ఇమీడియట్గా అటువంటిది ఏమి చేయకుండా, అంటే మనిషికి ఓరల్గా అంటే నోటి ద్వారా ఎటువంటి పదార్థాలు ఇవ్వకుండా ఇమీడియట్గా పేషెంట్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేయగలిగితే అది చాలా బెనిఫిట్ అవుద్ది. ఏ విధంగా అంటే ఒకవేళ ఇమీడియట్గా సర్జరీ ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు పేషెంట్ ఎంప్టీ స్టమక్తో ఉంటే సర్జరీకి వెంటనే అనుకూలంగా ఉంటుందండి. అప్పటికే మంచినీళ్ళు తాపించడం, కొబ్బరి బొండాన్ని తాపించడం ఇటువంటి చేయడం వల్ల ఏమవుతుందంటే మత్తు డాక్టర్ గారు ఇమీడియట్గా మత్తు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. అంటే ఇమీడియట్ సర్జరీ ఏమైనా చేయాలంటే ఈ ఇనీషియల్ ఫేజ్లో తీసుకునే ప్రికాషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రెండోది, ఈ యాక్సిడెంట్లో ఎక్కువగా మనం కామన్గా చూసేది ఏంటంటే కాలో చేయి ఇరిగిపోవడం. ఈ పేషెంట్ని అలాగే షిఫ్ట్ చేసేస్తుంటారు, ఏదో ఆటోలో ఎక్కించడం అనో అంబులెన్స్లోకి ఎక్కించడం అని. అలా కాకుండా పక్కన ఉండే ఏదో ఒక కర్ర మొక్క లేకపోతే చిన్న చెట్టు కొమ్మను ఎరగొట్టి సపోర్ట్గా పెట్టి తాడులతో కానీ చిన్న టవల్తో కానీ ఏదైనా సపోర్ట్ స్ప్లింట్ లాగా పెట్టేసి పేషెంట్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయగలిగితే, అంటే ఇనీషియల్గా జరిగిన డ్యామేజ్ ఒకటి, ఈ ట్రాన్స్పోర్ట్లో జరిగే డ్యామేజ్ ఇంకా ఎక్కువగా ఉంటుందండి. దాన్ని ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏదైతే కాలో చేయి ఇరిగిందో దానికి ఏదైనా స్ప్లింట్ లాగా పెట్టి షిఫ్ట్ చేస్తే ఫర్దర్ సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ అనేది మనం ఇమీడియట్గా ఆపగలం. డాక్టర్ గారు, శస్త్రచికిత్సలో మత్తుమంది ఇచ్చినప్పుడు వెన్ను నొప్పి వస్తుందంటారు, నిజమా? అది చాలా పెద్ద అపోహ అండి. ఇప్పటికీ మాకు నడుము నొప్పి అని చాలామంది పేషెంట్స్ వస్తుంటారు, ఎస్పెషల్లీ లేడీస్. వాళ్ళు వచ్చి నాకు ఇంతకుముందు 2 సిజరీన్లు వేయండి, లేకపోతే ఆ సర్జరీ అయింది, ఇంకో సర్జరీ అయింది, దానివల్ల నడుము నొప్పి వస్తుంది అంటుంటారు. ఈ వెన్నుపసుకి ఇచ్చే ఎనస్థీషియా వల్ల నడుము నొప్పి రాదు. అది చాలా పెద్ద అపోహ అండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని స్ప్రెడ్ చేయకండి. సో నడుము నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలు అనేవి నడుము నొప్పి రాగానే ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ చేసి దానికి తగిన రెమెడీస్ ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగానే తగ్గుతుంది. ఈ ఎనస్థీషియా ఇచ్చే టెక్నిక్ వల్ల నడుము నొప్పికి సంబంధం లేదు. డాక్టర్ గారు, శస్త్రచికిత్స అనంతరం ఫిజియోథెరపీ అవసరమా? ఈ ఫిజియోథెరపీ అన్నది చాలా కారణాలకి వాడుతూ ఉంటామండి. ఈ ఫిజియోథెరపీలో సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఆల్మోస్ట్ నిల్లనే చెప్పొచ్చు. ఫిజియోథెరపీ అంటే ఏంటంటే, ఒకటి, ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేశాము. చేసిన తర్వాత పేషెంట్ ఎలాగ నడవాలి, పేషెంట్ నడక ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇనీషియల్ ఫేజ్లోనే ప్రాపర్గా నడవకపోతే, నడక అన్నది శుభ్రంగా ఇంప్రూవ్మెంట్ అవ్వకపోతే కనుక జీవితాంతం వాళ్ళు కుంటుకుంటూ నడుస్తూ ఉంటారు, ఆ నడక అలవాటైపోద్ది. అలా కాకుండా ఫిజియోథెరపీ చేయించుకుంటే అందరిలాగా స్ట్రైట్గా నడవగలరు. ఆ గైడెన్స్ అన్నది ఏదైతే ఉంటుందో అది ఫిజియోథెరపిస్ట్ బాగా చెప్తారు, ప్రాపర్గా అడ్వైజ్ ఇస్తారు. సో అలాగే రెండోది ఏంటంటే మజిల్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే ఆపరేషన్ చేసిన తర్వాత చాలా రోజులు వాళ్ళు కదపకుండా ఉంచడం వల్ల మజిల్స్ వీక్ అయిపోతాయి. ఆ వీక్ అయిపోయిన మజిల్స్ని మళ్ళీ స్ట్రెంగ్తనింగ్ చేయడం ఎలాగా అన్నది కూడా ఫిజియోథెరపిస్ట్ చూసుకుంటూ ఉంటారు. అలాగే చాలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నడుము నొప్పి ఉంది, నడుము నొప్పికి మెడికేషన్ వల్ల కన్నాను ఫిజియోథెరపీ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఈ చాలామంది నడుము నొప్పి అనగానే వెళ్ళడం, మెడికల్ షాప్లో మందులు తీసుకోవడం, వాడేయడం, తర్వాత వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటిది కాకుండా ప్రాపర్గా ఫస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ చూపించుకొని వాళ్ళ అడ్వైస్ ప్రకారం ఆర్థోపెడిక్ సర్జన్ అడ్వైజ్ చేస్తారు ఫిజియోథెరపిస్ట్కి ఏం చేయిస్తే బాగుంటుంది ఈ పేషెంట్కి అనేది. ఆ విధంగా ఫిజియోథెరపిస్ట్ని అప్రోచ్ అయితే వాళ్ళు ప్రాపర్ టైంలో ఫిజియోథెరపీ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా పెయిన్స్, అంటే నడుము నొప్పి కానివ్వండి లేకపోతే షోల్డర్ పెయిన్స్కి సంబంధించిన, ఈ షోల్డర్ పెయిన్ ఒకటి చాలా కామన్ డయాబెటిక్ పేషెంట్స్లోని, ఈ షోల్డర్ బిగిసిపోవడం అంటే ఫ్రోజన్ షోల్డర్ అంటుంటాం, ఎడిసివ్ క్యాప్సులైటిస్ అంటాం, పెరియార్థ్రైటిస్ షోల్డర్ అంటుంటాం, ఇటువంటివన్నిటికీ ఫిజియోథెరపీ అన్నది చాలా మంచి రెమెడీ అండి. సో అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళు ప్రాపర్ గైడెన్స్లో కనుక ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయగలిగితే చాలా ఫంక్షనల్గా చాలా బాగుంటారు పేషెంట్స్. అలాగే ఈ పెరాలసిస్ వచ్చిన తర్వాత ఈ ఫిజియోథెరపిస్ట్ అనేది కంపల్సరీగా చేయించుకుంటే చాలా రిజల్ట్స్ చాలా బాగుంటాయండి. డాక్టర్ గారు, సాధారణంగా వచ్చే నడుము నొప్పి నివారణకు ఎలాంటి చికిత్స అవసరం? ఈ నడుము నొప్పి అన్నది చాలా కారణాలు ఉన్నాయండి. దీనికి సహజంగా మేము బ్రాడ్గా డివైడ్ చేసింది ఏంటంటే పెథలాజికల్ బ్యాక్ పెయిన్, ఫిజియలాజికల్ బ్యాక్ పెయిన్. అంటే ఏమీ ప్రాబ్లం లేకుండా కూడా చాలామంది నడుము నొప్పితో సఫర్ అవుతుంటారు. ఇటువంటి వాళ్ళే 95% ఉంటారండి. అంటే వెన్నుపూసలు ఏ ప్రాబ్లం ఏమి ఉండదు, అయినా నడుము నొప్పితో సఫర్ అవుతుంటారు. ఓన్లీ 5% ఆఫ్ పీపుల్లోనే పెథలాజికల్ పెయిన్స్ అంటుంటాం, అంటే వెన్నుపూసలో ఏదో ప్రాబ్లం ఉండి వచ్చే నొప్పుల్ని పెథలాజికల్ పెయిన్స్ అంటుంటాం. అటువంటి వాళ్ళ పర్సంటేజ్ ఓన్లీ 5% మాత్రమే. అంటే 95% మందికి నడుములో ఏమీ ప్రాబ్లం ఉండదు, అయినా రోజువారీ యాక్టివిటీస్ వల్ల వాళ్ళకి వచ్చే నడుము నొప్పి పేషెంట్సే ఎక్కువగా వస్తుంటారు. ఇటువంటి వాళ్ళని మనం ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి, వీళ్ళు ఏ గ్రూప్లో వస్తారు, వీళ్ళ వెన్నుపూసలో ప్రాబ్లం ఉందా లేదా, లేదు అంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందన్న చూసుకోవాలి. చాలామందికి 95% ఆఫ్ పీపుల్కి ఆపరేషన్స్ లేకుండానే నడుము నొప్పి తగ్గించగలము.
చాలామంది ఏమంటారు నడు నొప్పి రాగానే ఎంఆర్ఐ స్కాన్ రాసేయండి ఎక్స్రేస్ తీయించేయండి అంటుంటారు. అంత అవసరం లేదండి. చాలామంది నడు నొప్పి రాగానే ఇనీషియల్గానే డాక్టర్ని ప్రాపర్గా అప్రోచ్ అవ్వగలిగితే కనుక ఈ నడువు నొప్పికి ఆపరేషన్స్ లేకుండానే ఇనీషియల్ ఫేజ్లోనే తగ్గించడానికి చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి. ప్రతిదానికి మందులు అవసరం లేదు. చాలామంది నడు నొప్పి అనగానే మందులు ఎక్కువ తినేస్తూ ఉంటారు. మందులు ఎక్కువ తినాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ కొన్ని మార్చుకోగలిగితే మటుకు నడువు నొప్పి నుంచి తొందరగా బయటపడుతుంటారు. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ పీపుల్ అంటే ఎక్కువసేపు డెస్క్ వర్క్ చేసే వాళ్ళు, ఎక్కువసేపు కుర్చీలో కూర్చొని పనులు చేసే వాళ్ళలో కూడా ఈ నడువు నొప్పి ఎక్కువగా చూస్తుంటాము. వాళ్ళు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదనేది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. ప్రాబ్లం ఏమీ లేదనుకుంటే కొన్ని రకాల ఇందాక మనం అనుకున్నట్టు ఫిజియోథెరపీ చేయించడం అనేది, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, కొన్ని ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకుంటే మటుకు ఆపరేషన్ దాకా వెళ్లకుండా నడువు నొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ 5% ఆఫ్ పీపుల్లో మటుకు తప్పకుండా ఆపరేషన్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అటువంటి వాళ్ళు ఎర్లీ స్టేజ్లోనే ఆపరేషన్ చేసుకుంటే ఈ వెన్నుపూసలో ఉండే నరాల మీద డ్యామేజ్ ఎక్కువ లేకుండా ముందుగానే ప్రివెంట్ చేసుకొని సర్జరీ సక్సెస్ఫుల్గా చేయించుకొని బయటపడవచ్చు. డాక్టర్ గారు, ఆర్థరైటిస్ రోగులకు మీరిచ్చే సూచనలు సలహాలు ఏమిటి? ఎవరైనా సరే హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు చేసుకోవాలండి. ఈ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏమీ లేదు, డైలీ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం అన్నది కంపల్సరీ. ఇప్పుడున్న మన జీవన విధానంలో అసలు సూర్యుడిని చూడడమే మనం మర్చిపోతున్నాం. సో అటువంటిది కాకుండా డైలీ మినిమం అంటే 45 మినిట్స్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా మంచిది. అందుకే పూర్వీకులు సూర్య నమస్కారాలు అన్నది నేర్పించారు. సూర్యుడు మనకు కనిపించే భగవంతుడు ఎవరంటే సూర్యుడు ఒక్కడే. సో మిగిలిన దేవుడిని ఎవరిని మనం ప్రత్యక్షంగా చూడలేము. సూర్యుడే భగవంతుడని ఎందుకు అంటున్నానంటే సూర్యుడిని డైరెక్ట్గా సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. పూర్వీకులు అందుకే దానికి సూర్య నమస్కారాలను ఒక పేరు పెట్టి దేవుడని ఒక పదం క్రియేట్ చేసి నమస్కారాలు పెట్టించడం ఎందుకంటే మినిమం 45 మినిట్స్ అయినా సరే సన్లైట్లో ఎక్స్పోజ్ అవుతారని. సో కంపల్సరీగా సన్లైట్ అన్నది కంపల్సరీగా ప్రతి మానవుడికే అవసరం అండి. కాబట్టి డైలీ సన్లైట్కి ఏదో ఒక విధంగా టైం దొరికినలా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. రెండవది కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఉండాలండి. మినిమం 30 నిమిషాలు to 45 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇంట్లోనే కాదు బయట సన్లైట్లో చేస్తే ఇంకా మంచిది. అది డైలీ వాకింగ్ అయినా చేయొచ్చు, స్విమ్మింగ్ అయినా చేయొచ్చు, లేకపోతే ఎటువంటి గేమ్స్ అయినా ఆడుతూ ఉండొచ్చు. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అన్నది మినిమం 30 నిమిషాలు to 45 మినిట్స్ కంపల్సరీగా చేయాలి. మూడోది ప్రాపర్ ఆహారం. ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అందరికీ జంక్ ఫుడ్స్ బాగా అలవాటు చేసేస్తున్నారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఈవెన్ మనకు తెలిసినా సరే మనం కూడా అప్పుడప్పుడు ఈ పిజ్జాలు బర్గర్స్ ఆర్డర్ ఇచ్చుకొని తెచ్చుకొని తింటుంటాం. అలాగే అప్పుడప్పుడు తినడంలో తప్పు లేదు, కానీ రోజువారీ అదే పద్ధతిలో అటువంటి ఫుడ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం మంచిది కాదు. మనమంటే కొంతవరకు తెలిసి కొంతవరకు మారి అప్పుడప్పుడు తింటుంటాం, మిగిలిన రోజంతా హెల్దీ ఫుడ్ తింటుంటాం. కానీ చిన్నపిల్లలకి అది అలవాటు చేస్తే రోజు వాళ్ళకి అవే కావాలని అడుగుతుంటారు. వాళ్ళు అడుగుతున్నారు కదండి, రోజు అదివే ఫుడ్ అలవాటు చేస్తున్నాం, దానివల్ల ఒబేసిటీ ఎక్కువగా రావడం అనేది. నెక్స్ట్ ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళకి వెళ్ళకపోవడం వల్ల బయటికి హెల్దీగా కనిపిస్తుంటారు, కానీ లోపల మటుకు బోన్స్ చాలా బ్రిటిల్ అయిపోయి వేరే వేరే ప్రాబ్లమ్స్తో చాలా సఫర్ అవుతూ ఉంటారు. అలా కాకుండా చిన్నప్పటి నుంచే పిల్లలకి ఒక రకమైన లైఫ్ స్టైల్ అలవాటు చేయడం, అంటే సన్లైట్ ఎక్స్పోజర్ కానీ, డైలీ ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్ ఆహారం, ఇవన్నీ ప్రాపర్గా అలవాటు చేస్తూ ఉండాలి. నెక్స్ట్ పెద్దవాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే వాళ్ళ ఉంటున్న బెడ్రూమ్లో కంపల్సరీగా వెలుతురు కంపల్సరీగా ఉండాలండి. ఈవెన్ రాత్రి కూడా బెడ్ లైట్ వేసుకుని ఉంచాలి. నెక్స్ట్ బాత్రూమ్ డోర్స్లో లాక్ చేయకూడదు. వాళ్ళు స్నానంకి వెళ్ళినప్పుడు కానీ వాష్రూమ్లో ఏదైనా పని మీద లోపలికి వెళ్ళినప్పుడు కానీ డోర్ లాక్ చేయకుండా దగ్గరికి వేసుకోవడం మంచిది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మాకు రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ని చూస్తుంటాం, బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోతారు, పడిపోతారు. వాళ్ళని ఒకరిని తీసుకురావడానికి ఆల్మోస్ట్ చాలా స్ట్రగుల్ అవ్వాల్సింది వస్తుంది. తలుపులు పగలగొట్టడం అవన్నీ చేయాల్సి వస్తుంది. దానివల్ల మెయిన్ గోల్డెన్ పీరియడ్ అనేది అంటే ఇనీషియల్గా ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి పెద్దవాళ్ళు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు తలుపులు వేసుకోకూడదు. రెండవది చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కడంటే అక్కడ పోసేయడం కానీ, లేకపోతే గేమ్స్ టాయ్స్ ఎక్కడంటే అక్కడ వదిలేస్తుంటారు. నెక్స్ట్ ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చేసరికి ప్రతిదానికి కేబుల్స్ ఉంటాయి, ఆ కేబుల్స్ అన్నీ అలా దారిలో వదిలేస్తుంటారు. వాటి వల్ల ఏంటంటే తట్టుకొని చాలామంది పడిపోతున్నారు. కాబట్టి అటువంటి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఈ వృద్ధులలో అంటే పెద్దవాళ్ళలో ఈ ఫ్రాక్చర్స్ అనేవి చాలా మటుకు మనం ప్రివెంట్ చేయొచ్చు. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుంటూ హెల్తీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ప్రతాప్ రెడ్డి, మెడికవర్ హాస్పిటల్, విశాఖపట్నం.